చింతపండు ఉదాహరణ చెప్పారు. గింజ ఆ చింతపండుని అంటారు, గింజ చింతపండులోనే ఉంటుంది కానీ గింజ అంటారు అని చెప్పారు. కానీ అది ఎప్పుడు మామూలుగా చింతకాయ అంటారు, మీరు చూసి ఉంటారమ్మా. పచ్చిగా ఉన్నప్పుడు మీకు అందులో ఆ విత్తనం కూడా కనపడదు, కాయ స్టార్టింగ్ లో ఉంటుంది. చింతకాయ పొడుగ్గా వెడల్పుగా ఉంటుంది, పచ్చి చింతకాయ అంటారు. మీకు తెలిసే ఉంటుంది పచ్చి చింతకాయలో మీకు విత్తనం కూడా కనపడదు, అవునా? అంటే విత్తనము కాయ రెండు ఖండం మొత్తం ఒకటే అయి ఉంటుంది అనమాట. లోపల విత్తనం మీకు కనపడదు, స్ట్రైక్ అవుట్ అవుతుంది. అదే కొన్ని రోజులు అయిన తర్వాత ఉబ్బింది అనమాట. ఉబ్బినప్పుడు విత్తనం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. కొరికి చూస్తే లోపల విత్తనం ఉంటుంది కానీ పచ్చిగా ఉంటుంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి విత్తనాన్ని మీరు అప్పుడు తీయలేరు. పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని ఇలా తీస్తే విత్తనం కూడా ఊడొచ్చింది అనమాట, విత్తనం కూడా డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఎప్పుడు తీయచ్చు? చింతపండు కాయ పండింది అనుకోండి, చింతకాయ పండిన తర్వాత తీసారనుకోండి, ఇత్తుకి డ్యామేజ్ అవుతా? ఏమి డ్యామేజ్ అవ్వదు, ఈజీగా వచ్చేస్తుంది ఇత్తు. అంటే చింతకాయ బుజ్జుని అంటకుండా విత్తనం ఎలా బయటపడిందో సంసారం అనేటువంటి సముద్రంలో నుండి, లేకపోతే మాయలో నుండి మాయను అంటకుండా అలా బయటపడ్డారు ఈశ్వరయ్య గారు. అంతేకండి, అంటే ఆ చింతకాయ బుజ్జుకు అంటుకోకుండా విత్తనం ఎలా బయటకు వచ్చేసిందో జ్ఞానం తెలుసుకున్నటువంటి మహాత్ములు అలా బయటకు వస్తారు అనేటువంటి ఎగ్జాంపుల్ మనకి తెలియసేటువంటి జరిగింది. ఇంకో మాట, ఈ ప్రపంచంలో పురుషుడు అంటే ఒక్కడే, స్త్రీ అంటే ఒక్కడే. మనకు తెలిసిన లాంగ్వేజ్ వేరనమాట, డివోషనల్ లాంగ్వేజ్ వేరు అనమాట. ఆధ్యాత్మికంలో చెప్పబడేటువంటి అంశానికి మనం జనరల్గా చెప్పుకునేటువంటి లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం దాని గురించి చేసుకోవచ్చు. మీరు చెప్పారు మంచిగా అనిపించింది నాకు. ఎట్లా అంటే మీరాబాయి మంచి భక్తురాలు, మనందరికీ కూడా తెలుసు కృష్ణ భక్తురాలు. అయితే ఒకరోజు ఆ ప్రాంతంలోకి ఒక స్వామీజీ వచ్చారనమాట. ఆ స్వామీజీ వస్తే ఆ అందరు భక్తులందరూ కూడా వెళ్తున్నారు అనమాట. వెనకటి రోజుల్లో ఏంటంటే అమ్మా, ఒక సాధువు కానీ ఒక సద్గురువు కానీ ఆ గ్రామంలోకి వస్తే భక్తులందరూ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేవారు. అది ధర్మం అనమాట. ఒక మహాత్ముడు కానీ ఒక గురువు కానీ ఒక భక్తుడు యోగి జ్ఞాని యోగి వచ్చినప్పుడు వెళ్ళి దర్శించుకొని రావడం అనేటువంటిది ఒక భాగవత ధర్మం అనమాట, భక్తుడికి ఒక ధర్మం అనమాట. అట్లా వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. అయితే ఒక స్వామీజీ వచ్చారని చెప్తే మీరాబాయి కూడా వెళ్దాం అనుకుంది, మీరాబాయి కూడా వెళ్దాం, మహాత్ములు వస్తే దర్శించుకోవాలి కదా, వెళ్దాం అనుకుని వెళ్తుంది అనమాట. వెళ్తుంటే అక్కడ ఎంట్రన్స్ లోనే ఏమో లోపల రానీయలేదనమాట, ఉంటారు కదా శిష్యులు, వాళ్ళు రానీయలేదనమాట. అయ్యా మరి స్వామీజీని నేను దర్శించుకోవడం కోసం వచ్చా, నన్ను పంపించండి అని అంటే వారు స్త్రీలను చూడరు, ఆ మా గురువు గారు స్త్రీల ముఖాన్ని చూడరు, పురుషులకు ప్రవేశం లేదు. ఇవిడ కొంచెం బాధ అనిపించింది, బాధ అనిపించి అట్లా కాదయ్యా నేను వచ్చాను చెప్పో, వారు దర్శించుకోవడం కోసం వచ్చాను చెప్పుకో అని అంటుంది. అంటే లేదు పర్మిషన్ లేదు, ఈ ప్రపంచంలో ఇంతమంది పురుషులు ఉన్నారా, ప్రపంచంలో ఇంతమంది పురుషులు ఉన్నారా, పురుషుడు ఒక్కడే కదా, పురుషోత్తముడు ఒక్కడే కదా, మిగతా అందరు స్త్రీలే కదా అన్నది. ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప, పురుషతత్వం చైతన్యం తప్ప మిగతా అంతా ప్రకృతే కదా, వెళ్ళి మీ గురువుకి చెప్పరాకుండా అంట. ఈ వెళ్తారనమాట, ఇక శిష్యులకి భయం అయితే అనమాట, ఏమేదో గొప్ప గొప్ప భారీ డైలాగులు చెప్తుంది, ఇది అర్థం కావట్లేదు కనిపిస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళి అంటారు, అయ్యా ఎవరు వచ్చారు, ఆవిడ భారీ డైలాగులు చెప్తుంది, ప్రపంచం మొత్తం కూడా స్త్రీలే ఉన్నారంట, పురుషుడు అంటే ఒక్క భగవంతుడేనంట, మిగతా అందరూ స్త్రీలేనంట, మీరు స్త్రీ నేనంట, ఇక్కడ ఉన్న మగోళ్ళు అనేవాడు లేరంట, అందరూ స్త్రీలేనంట, ఒక్క భగవంతుడు మాత్రమే పురుషుడు అంట ఏదో చెబుతుంది, మేము నీ దగ్గరకు రానియకుండా చేసిను, మరి మీరు ఆడవాళ్ళని చూడరు కా స్వామి అని. ఓరి పిచ్చోడ అది కాదురా, ఆవిడ నాకంటే జ్ఞానం తెలిసినటువంటి మహాత్ములరా, ఆవిడ నన్ను దర్శించుకోవడం కోసం కాదు, నేను ఆవిడని దర్శించుకోవాలి పద అని చెప్పి శిష్యులతో సహా వచ్చి మీరాబాయి యొక్క పాదాల మీద పడి నమస్కారం చేసి. అంటే పురుషతత్వానికి స్త్రీ ప్రకృతి తత్వానికి ఉన్నటువంటి వేరియేషన్ తెలిసినప్పుడు, తెలియకపోతే మనం అంతాం. ఇందులో కూడా రెండు ఉన్నాయి, పురుషతత్వం ఉంది ప్రకృతి ఉంది, రెండు ఉన్నాయి. భగవద్గీతలో పరమాత్మ అదే చెప్తారు, అవ్యక్తం వ్యక్తమాపన్న మన్యతే మా బుద్ధయ పరంభావ మజానంతో మా మావ్య మనుత్తమ. నాకు రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి పాంచ భౌతికమైనటువంటి శరీరం, పాదం మొదలు శిరసు వరకు ఉన్నటువంటి శరీరం ఒకటి, ఇది ప్రకృతి, ఇది అందరికీ ఉంటుంది. ఇది కాకుండా ఇందులో అవ్యక్తంగా ఇంకొకటి ఉన్నది, అది చైతన్యము, అది నాశరహితమైనటువంటిది, అది అమృత స్వరూపమైనటువంటిది. అంటే మనకు రెండు ఉంటాయి అనమాట, ఒకటి కాదు ఉండేది. అందుకే ప్రకృతి పురుషుడు అంటారు,
ప్రకృతి పురుషుడు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. శరీరం అంటే ప్రకృతి, లోపల ఉన్నటువంటి మాట్లాడేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, చూసే చైతన్యం ఏదైతే ఉన్నదో, వినే చైతన్యం ఏదైతే ఉన్నదో, మనం తిన్నటువంటి దాన్ని డైజెస్ట్ చేసేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యము పేరు పురుషుడు. ఇందులోనే పురుషుడు ఉన్నారు, ఇందులోనే ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసమే మనకు భగవద్గీత 13వ అధ్యాయం మీకు తెలిసే ఉంటుందమ్మా. భగవద్గీత 13వ అధ్యాయం పేరు తెలుసమ్మా? ఎవరికైనా సుజాత గారికి బాగా తెలుసు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఏ గౌరీ అంతేగా, గౌరీ కొడుకుతుంది అంటే అది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. అంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విభజన చేయాలన్నమాట, డివైడ్ చేసేటువంటి. అర్థమైందమ్మా? ఏది క్షేత్రము, ఏది క్షేత్రజ్ఞుడు, ఏది ప్రకృతి, ఏది పురుషుడు అనేటువంటి ఆ డివైడ్, అంటే వేరియేషన్, అంటే ఆ రెండింటినీ గుర్తించేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటిది భగవద్గీతలో 13వ అధ్యాయం. ప్రకృతిని పురుషుణ్ణి, క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి విభజించుకోవాలన్న మనం ఇందులో రెండు ఉన్నాయి, ఈ రెండింటిని గుర్తించేటువంటి జ్ఞానం మనకి ఉండాలి. మనకి ఏముంటుంది అంటే ఉంటుంది, కాబట్టి ట్రై చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకి నీళ్ళు అక్కడ పెట్టున్నాయమ్మ, దాంట్లో పంచదార వేశారు, ఉప్పేశారు, దాంట్లో ఏమేశారు, పంచదార వేశారు, ఉప్పేశారు, ఏమైనా కనపడుతుందా? చూస్తే ఏం కనపడల. తాగని ఇచ్చారు, తాగడం ద్వారా మనకు రెండు తెలుస్తాయి అనమాట, రెండు టేస్ట్ లోపల ఒకేసారి తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? ఉప్పుదనము తెలుస్తుంది, తీయదనము. చూస్తే కనపడుతుందా? చూస్తే కనపడలా, కానీ తాగితే రెండు ఉన్నాయనేటువంటి విషయం తెలుస్తుంది. అలాగే గురువు దగ్గరగా చేరి తెలుసుకుంటే ఇందులో ఉన్నటువంటి రెండు తత్వాలు ఒకేసారి తెలుస్తాయి. ప్రకృతి గురించి తెలుస్తుంది, చైతన్యం గురించి కూడా తెలుస్తుంది, మాయ గురించి తెలుస్తుంది, మహేశ్వరుడికి సంబంధించినటువంటి తత్వం కూడా మనకి తెలుస్తుంది. అలాంటి త్వం పితా కొంచమే మాత స్వంతో స్వచ్ఛ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసేప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తుంది. ఈ మంత్రం అన్నమాట గురుగీతలో చెప్పినటువంటి 300 శ్లోకాలు కూడా మంత్రాలే. త్వం పితా కొంచమే మాత స్వంతో స్వచ్ఛ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే. ఈ లోకం అమ్మ ఎక్కడైనా కానీ మనకి బంధువులు ఉంటారు, తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు రిలేషన్స్ ఉంటాయి కదా. ఏ రిలేషన్ కూడా మనం లౌకిక రంగంలో చూసినప్పుడు ఎక్కడా కూడా మనకు ఆధ్యాత్మికం టచ్ అయ్యారు. మీరు మీ చుట్టాలింటికి వెళ్ళారనుకో, మా ఏమంటారో తెలుసా, ఎంత వెనకేసినాం అంటారు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎన్ని ప్లాట్లు కొన్నావు, ఇవే ఇవి తప్ప ఇంకేం మాట్లాడరమ్మ. మీరు ఏ చుట్టాలింటికైనా వెళ్ళండి, ఇవే చూస్తారన్నమాట. మీరు ఎంత బంగారం కొన్నారు, ఏమేమి నగలు కొన్నారు, మీరు ఎలక్కర్లా, మీరు ఏదో పెళ్లిగాడ ఎక్కడో కట్టుకున్నటువంటి చీర, ఎప్పుడో పెట్టుకున్నటువంటి నెక్లెస్, ఎప్పుడో పెట్టుకున్నటువంటి వడ్డాలు, అన్నీ చూస్తూనే ఉంటారు మీ చుట్టాలు. మీరు అనుకుంటారు ఫోటో జూమ్ చేసి, మరి ఈ వడ్డాను నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కొన్నది, మా తిన్నావా అసలు నా వదిలి పెట్టినప్పుడు. అంటే రిలేషన్స్ అలాంటివి అనమాట రిలేషన్స్. అంటే మనం భౌతికంగా ధనాన్ని ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటారు, కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంపదను, ఒక జ్ఞాన సంపదను పెంపొందింప చేసుకోవాలని చెప్పి ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని అడగరమ్మా. మీరెవరింటికన్నా అయితే మీరు భగవద్గీత చదువుతున్నారా, గురుగీత చదువుతున్నారా, మెడిటేషన్ చేస్తున్నారా, మంత్రజపం చేస్తున్నారా, దేవాలయానికి వెళుతున్నారా, సత్కార్యక్రమాలు చేస్తున్నారా, దాన ధర్మాలు చేస్తున్నారా, ఏ చుట్టం అడుగుతారండి మనల్ని, ఏ చుట్టం అడగరు. అడిగితే గురువుగారు అక్కడ అడుగుతాడమ్మా ఇలాంటి అని అడిగేది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సంసారం మీద ఉన్నటువంటి భ్రాంతిని పెంచుతారు, సద్గురువు మాత్రమే సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. అంటే మనకు ఎక్కడైతే వ్యామోహం పట్టుకుందో అక్కడనే వ్యామోహాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తారు సద్గురు. అర్థమైందమ్మా? అలాంటిది ఇప్పుడు ప్రసాదరావు గారు చెప్పినటువంటి మాటలు, ఈశ్వరరావు గారు సొంత సోదరుడు కావటం వల్ల ఈశ్వరయ్య గారు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే వాళ్ళ బంధువులందరికీ కూడా, ఆత్మీయులందరికీ కూడా అవసరం ఉన్నప్పుడల్లా జ్ఞానాన్ని చెప్పేవారు. వారు ఆచరించి చూపెట్టేటువంటి వారు సమయం వస్తే, సందర్భం వస్తే ఖచ్చితంగా చెప్పేవారు. అర్థమైన వాళ్ళు వింటారా వింటారా తర్వాత విషయం, వీరు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అంటే ప్రసాదరావు గారు చెప్పింది ఏంటంటే వాళ్ళ అన్నయ్య గారితో ఉండేటువంటి రిలేషన్ అలాంటిది. ఎందుకంటే అలాంటి ఉత్తములు, అలాంటి ఆదర్శవంతమైనటువంటి వాళ్ళు మన ముందు ఉండి నడిచినప్పుడు ఆ కుటుంబంలో ఎంత ఆనందంగా ఉంటుంది మీరు చెప్పండి అమ్మా.
ఎందుకంటే మన ఇంట్లోనే ఒక మంచి తత్వవేత్త ఉన్నప్పుడు, మంచి ఆచరణవేత్త ఉన్నప్పుడు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవటాల నుండి మనం గుర్తించే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఇప్పుడు ఈశ్వరయ్య గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజున వారిని గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. ఈశ్వరయ్య గారి యొక్క జ్ఞానం కానీ వారి యొక్క ఆచరణ కానీ ఎంత గొప్పగా ఉందని చెప్పి అప్పుడు గుర్తించకపోవచ్చు. కానీ ఈ రోజు ఇంతమంది భక్తులు, ఇంతమంది గురువులు వచ్చి కరోనా టైంలో ఒమిక్రాన్ ఉరుకులు పెడుతుందని చెప్పి టీవీలో దత్తనీళ్ళు పోతున్నటువంటి టైంలో ఒక్కళ్ళు కూడా మాస్క్ పెట్టుకోకుండా, ఈశ్వరయ్య గారి కంటే ఒమిక్రాన్ ఎక్కువ, ఈశ్వరయ్య గారి కంటే కరోనా ఎక్కువ, పదం ఏం కాదని చెప్పి ఇంతమంది భక్తులు తరలి వచ్చారు. పెళ్లికి వస్తారా అండి, ఫంక్షన్కి వస్తారా, ఆ పోతే పదం లేదు, ఈశ్వరయ్య గారి కార్యక్రమం ఖచ్చితంగా వెళ్ళాలి అని వచ్చారు. ఇది ఆత్మీయత, ఇది అనుబంధం. ఇది డబ్బులు ఇస్తే వస్తారా అండి, భక్తులు డబ్బులు ఇస్తే వస్తారా, ఈ రిలేషన్ డబ్బులతో ముడిపడి ఉన్నటువంటిదే కాదు. ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ఆనందంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. అర్థమైనా? అలాంటి ఒక మహాత్ముడు మన కుటుంబంలో పుట్టి మన కుటుంబంలో ముందుగా అడుగులు వేసి మనకు ఆదర్శవంతంగా ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అలాంటి మహాత్ములు ఈ మార్గంలో నడిచినప్పుడు ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా కానీ దాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తాం. తరికి జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.